రఘుపతి గారు వాళ్ళింట్లో ఆడపిల్లల్ని ఎంత పద్ధతిగా పెంచారో, ఇప్పుడు వాళ్ళింట్లోకి ఇలాంటి కోళ్ళు వచ్చిందేంటో. ఈ రోజుల్లో ఆడపిల్లలు అంతే, వెనక ముందు ఆలోచించకుండా వాళ్ళకి ఏం తోస్తే అదే చేసేస్తున్నారు. ఆ అమ్మాయి అలా డాన్స్ చేస్తుంటే అలా చూస్తూ ఊరుకోవడం ఏంటి? అది తప్పని ఎవరో ఒకరు చెప్పాలిగా. శశి, శశి, ఏంటన్నయ్యా ఇది? మన ఇంటికి కొన్ని పద్ధతులు ఉన్నాయి కదా. మన ఇంటికి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఆ పద్ధతి తెలియకపోవచ్చు, మనమైనా చెప్పాలి కదా. పెద్దదాన్ని నేను ఒక దాన్ని ఏడ్చాను కదా, నేను చెప్పి ఏడుస్తానులే. చూడమ్మా, నువ్వు పెళ్లి కూతురువి, పెళ్లి కూతురికి సిగ్గే అందం. ఆ సిగ్గునలా పక్కన పెట్టేసి ఇలా డాన్స్ వేయడం పద్ధతి కాదు. చిన్నపిల్లవు కదా, నీకివన్నీ తెలియవులే. నేను వెళ్లే లోపల నీకివన్నీ నేర్పించి వెళ్తానులే. ఏమిటలా చూస్తున్నారు? పెళ్లి కూతుర్ని తీసుకుని పెళ్లి నడక నడుస్తూ గుమ్మం వైపు పదండి. పదండి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, పొరుగురు వాళ్ళ దిష్టి కూడా. అంటే పెళ్లికి పొరుగురు వాళ్ళు చాలా మంది వచ్చారు కదా, వాళ్ళ దిష్టి కూడా తగిలే అవకాశం ఉంది కదా, అందుకని. సరే అత్తయ్య, పొరుగురి వాళ్ళ దిష్టి, పక్కూరి వాళ్ళ దిష్టి, నా దిష్టి, అందరి దిష్టి పోవాలి. ఎక్కడికేంటత్తా, లోపలికి. అంత ఈజీగా లోపలికి వచ్చేస్తారా? ఇక్కడ చాలా తతంగం ఉంటుంది. తతంగం? తతంగం ఏంటి? పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు గుమ్మం దగ్గర పేర్లు చెప్తే లోపలికి రావచ్చు. ఏం పేరు చెప్పాలి? మీ పేర్లే. మా పేర్లు మీకు తెలుసు కదా. తెలిసిన నీ పేరు అభి, అభి పేరు నువ్వు చెప్తేనే లోపలికి రాణిస్తాం. అమ్మాయికి ఇవన్నీ తెలియదనుకుంటా, నువ్వు చెప్పరా మనవడా. తనవంక చూస్తావేంట్రా, కొంపదీసి పెళ్ళయిందన్న ఆనందంలో పెళ్ళాం పేరు మర్చిపోయావా ఏంటి? Ha 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 ha
అదేం కాదు. మరి చెప్పాడవరా? చెప్పాబి, తప్పదు. చెప్తే నీ నోటి ముత్యాలేవి రాలవులే బాబు, చెప్పు. నేను నా భార్య. శశి.